గజ నియోజకవర్గం అనంతపురం జిల్లా గజ నియోజకవర్గానికి చెందిన వాళ్ళం. ఈ న్యూస్ ఈ యూట్యూబ్ ఛానల్ తర్వాత కార్యకర్తల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడంలో ఒకటి అర్థమవుతుంది, ఎక్కువ శాతం రెండు వర్గాలు ఉండే తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలుగాను ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు అత్తచాన్ పాష గారి వర్గీయులు ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో విజయవాడలో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పార్టీకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు అందిన వార్త వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పార్టీ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి వర్గీయుల సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ఆ సమావేశంలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇరు వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలా, ఎవరిని ప్రకటించకూడదు అనే విషయాన్ని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కావున ఎక్కువ శాతం 90% ప్రజలు కానీ అటు నాయకులు కానీ, బూత్ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానిబోద్దుబ్బర్లు కానీ, తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఎన్నికలు వస్తే ఓటేస్తామనే వాళ్ళు కానీ, ఈరోజు ఎక్కువ శాతం కందికొట్ట వెంకటప్రసాద్ గారి భార్య యశోదమ్మకే 90% వాళ్ళ అభిప్రాయాలు యశోదమ్మ వైపు మొగ్గు చూపుతున్నారు. యశోదమ్మకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా యశోదమ్మకు టికెట్ ప్రకటిస్తే మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. గెలిపించుకున్న తర్వాత మేము విజయం సాధిస్తాం టీడీపీ పార్టీ తరఫున అని ఖచ్చితంగా అంటున్నారు. సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఈయన అభిప్రాయం తెలుసుకుంటాం. ఏమన్నా యశోదమ్మ గారిని టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉంది. ఒకవేళ యశోదమ్మకు అభ్యర్థిగా ప్రకటిస్తే మీ పనితీరు ఏ రకంగా ఉంటుంది గెలిపిస్తుంటాం సార్? ఖచ్చితంగా చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. గెలుపిస్తుంటాం సార్, ఖచ్చితంగా గెలిపిస్తుంటాం. ఏ రకంగా గెలిపించుకుంటాం? మామూలుగా ఎలక్షన్ చేసి గెలిపిస్తుంటాం. అవును సార్, ఎలక్షన్లు చేసి గెలిపించుకుంటాం. అంటే ఆయన కందికొట్ట వెంకటప్రసాద్ గారు చేసిన సేవలు ఏ రకంగా ఉన్నాయి? సేవలు బాగున్నాయి కాబట్టి. ఏ రకంగా ఉంటాయి? అన్ని విధాలా బాగా చేసినారు కాబట్టి ఆయనకు కందికొట్ట ప్రసాద్ కి ఓటు వేయాలని చెప్పి మా అందుకే అభిప్రాయం ఉంది సార్. అభిప్రాయం ఉంది సార్? ఆయన కందికొట్ట గారు కాదు కదా, భార్య కోటేసి ఆలోచన ఉందా? ఉంది సార్. ఎట్లా? ఖచ్చితంగా తక్కువ బాలకే ఉండేది ఏమిటి లేదు సార్. ఆ గజ నియోజకవర్గంలో ఆయన సేవలు ఏ రకంగా ప్రజలకు బాగున్నాయి సార్? బాగున్నాయి, సేవలు అన్ని బాగున్నాయి. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అత్తచాన్ పాష గారు తెలీదు, కందికొట్ట ప్రసాద్ గురించి మాకు బాగా తెలుసు. బాగున్నాయి సార్? బాగున్నాయి. అంటే ఇప్పుడు విజయం సాధిస్తారు? రాలి, ఓకే సార్. టికెట్ అనే పార్టీ మిమ్మల్ని ఇచ్చే అవకాశం ఉంది. బాగు సార్. మీకు యశోదమ్మ గారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది సార్? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటాయి, టికెట్ వచ్చే అవకాశం ఉంటాయి సార్. ఉన్నాయి సార్. అయితే నీ అభిప్రాయం? అవును సార్. అంటే నువ్వు ఎన్నాళ్ళ నుంచి టీడీపీ కార్యకర్తగా టీడీపీ కార్యకర్త సార్? వయసు ఎంత? 45 46 సంవత్సరాలు సార్. 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలు అంటే ఏ వయసులో నుంచి నువ్వు కార్యకర్తగా ఉన్నావు? 18 సంవత్సరాల నుంచి కార్యకర్త ఉన్నారంటే కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ళు పార్టీ కార్యకర్తగా, పార్టీ స్టాప్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఫాలోవర్ గా కొనసాగుతా ఉంటావు. అంటే వెంకటప్రసాద్ గారు మధ్యలోనే కదా వచ్చింది? నువ్వు దుర్వాసనాలు చేసాం, మళ్ళీ కందుకొట్ట ప్రసాద్ చేసాం, మళ్ళా కందుకొట్ట ప్రసాద్ చేస్తాం. అంటే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్. ఆయన చేయడం వల్ల సమాజానికి నియోజకవర్గానికి ఉపయోగకరమే. బాగుంది సార్. బాగుంది. అంటే మిత్రులారా, ఒక విషయం, సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు ఇతను తెలుగుదేశం పార్టీలోనే ఎక్కడ కానీ మారిపోకుండా తెలుగుదేశం పార్టీ 2004 నుండి 14 వరకు అపోజిషన్ ఉన్నప్పుడు కానీ నిరుత్సాహ పడుకోకుండా తెలుగుదేశం పార్టీకి బాగా కృషి చేసిన వ్యక్తి. పార్టీ ఆదర్శాల మేరకు ఎవరు అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నా వాళ్ళ వైపు నిలబడి పనిచేసిన వ్యక్తి ఇతను. ఇతను మంచి హానెస్ట్ వర్కరు,
ఎక్కడ కానీ ఏదైనా కానీ పది మంది వేరు చేయాలనే ఆలోచన కలిగిండే వ్యక్తి అయితను. అలాంటి ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కనుక్కొని చూస్తే ఖచ్చితంగా కందుకుంట వెంకటప్రసాద్ గారి భార్య యశోదమ్మ గారికే టికెట్ దక్కే అవకాశం ఉంది. కావున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, సానిబుద్ధి పనులు, వ్యాపారస్తులు, తదితరులు ఆయన వైపు ముప్పు చూపుకున్నారు. కందుకుంట వెంకటప్రసాద్ గారికి టికెట్ రాకపోయినప్పటికీ కనీసం ఆయన భార్యకైనా ఇస్తుంది పార్టీ ఇచ్చిన తర్వాత మేమంతా సాయశక్తిల కృషితో గెలుపు సాధిస్తామని వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నాం. యూనిస్ ఇటుకలి గ్యాస్ కదిరి.